హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ విషయంలో పవన్ రాజీ పడతారా, సాధిస్తారా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందు పెద్ద టాస్క్ ఉంది. ఆయన నిర్ణయం కోసం ఎంతోమంది జనసేన నేతలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికలలో కూటమి విజయం సాధించడంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎవరూ కాదనలేరు. పవన్ లేకుంటే కూటమి ఏర్పాటు సాధ్యమయ్యేది కాదు. అలా అని పవన్ కళ్యాణ్ తొలి నుంచి చెబుతున్నట్లుగానే ఒక వ్యూహం ప్రకారం గత ఎన్నికల సమయంలో ముందుకు వెళ్లారు. కూటమి ఏర్పాటుతో పాటు ఇబ్బందులు లేకుండా సీట్ల పంపిణీలో కూడా ఆయన కీలక భూమిక వహించారు. జగన్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఒకంత తగ్గడం మంచిదని ఆయన నిర్ణయించుకుని 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేశారు. దీంతో మొన్నటి ఎన్నికలలో జనసేనకు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాల్లోనూ జనసేన అభ్యర్థులు గెలిచారు. అంటే పవన్ ఆలోచన మేరకు తీసుకున్న నియోజకవర్గాలలో ఇటు టీడీపీ, అటు జనసేన, బీజేపీ క్యాడర్ కూడా పనిచేశాయి. అదే సమయంలో టీడీపీ, బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనూ జనసేన కార్యకర్తలు ఎన్నిక తమది అని భావించి పోలింగ్కు సహకరించారు. ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలకు గత ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి. ఎందుకంటే టీడీపీకి ఎన్నడూ రాని విధంగా అత్యధిక స్థానాలను గెలుచుకోవడమే ఇందుకు కారణం. కులాలు, అభిమానులు అందరూ గంపగుత్తుగా టీడీపీకి ఓటు వేశారు. మొన్నటి ఎన్నికలలో చంద్రబాబును, మోదీని కాపు సామాజిక వర్గం ప్రజలు, పవన్ అభిమానులు చూడలేదు. కేవలం పవన్ కళ్యాణ్ను మాత్రమే చూసి ఓటు వేశారు. అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల భర్తీ జరుగుతుంది. ఇప్పటికే దీనిపై పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికలలో టికెట్ దక్కని వారితో పాటు పార్టీ కోసం కష్టపడిన వారు తమకు ఏదో ఒక పదవిని పవన్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఆ దిశగా అనేక మంది ఇప్పటికే పార్టీ నేతలకు తమ అభిప్రాయాలను చెప్పినట్లు తెలిసింది. కానీ నామినేటెడ్ పోస్టుల్లో 65% టీడీపీ తీసుకోవాలనుకుంటుందని సమాచారం. 25% పోస్టులు జనసేనకి ఇవ్వాలని భావిస్తోంది. 10% పదవులను బీజేపీకి ఇవ్వాలన్న నిర్ణయానికి చంద్రబాబు దాదాపుగా వచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు తెలుస్తోంది. టీడీపీలో ఆశావాహులు ఎక్కువగా ఉండడంతో సహజంగా ఆ పార్టీ ఎక్కువ పదవులు తీసుకునే అవకాశం ఉంది. అయితే జనసేన నేతలు మాత్రం ఎన్నో ఆశలు పెట్టుకున్నా నామినేటెడ్ పదవుల విషయంలో పవన్ కళ్యాణ్ రాజీ పడతారా, లేక చంద్రబాబును ఒప్పించి ఎన్నికలలో కష్టపడ్డ నేతలకు మంచి కీలకమైన పోస్టులను తెచ్చుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.